చేజేతులారా ఆరోగ్యం పాడు చేసుకునే నటులు అందరికీ వందనాలు. నాటక రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యలకు నేను నాకు తోచిన పరిష్కారాలు ఇచ్చాను. 125 వ్యాసాలు వ్రాశాను. అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో పునర్ముద్రితం అయ్యాయి. వాటిని సంకలనాలుగా పుస్తకాలుగా తీసుకొచ్చాను. ఆ వ్యాసాలలో ఒకటి ఇది. నాటక రంగం ప్రగతికి మీ వంతు పరిష్కారాలు మీరు కూడా ఇస్తే బాగుంటుంది. చేజేతులారా ఆరోగ్యం పాడు చేసుకునే నటులు. నాటకాలు ఆడితే చెడిపోతారనే అభిప్రాయం అనాదిగా ఉంది. దానిని నటులు నిజం చేయకూడదని మనందరం ఆశిద్దాం. నటులు నాటకాలు ఆడితే ఎందుకు చెడిపోతారు? నిష్ఠా నియమాలతో ఉంటూ ఈ అపప్రదమైన మాటని పడకుండా నటులు ప్రవర్తించి నాటకాలకు మంచి పేరు తీసుకొచ్చి రావాల్సిన బాధ్యత నటులందరి మీద ఉంది. నటుడికి గౌరవం తేవలసిన అవసరం మొత్తం నాటక రంగం మీదే ఉంది. ఇలా విశ్వసించేవారు చాలామంది ఉన్నారు. అందులో నేను ఉన్నానని సగర్వంగా చెప్పుకుంటున్నాను. మా తాతగారు అల్లూరు సీతారామరాజు గారు ధనవంతుడు, గుణవంతుడు, ధర్మాత్ముడు, ఉపాధ్యాయుడు, నటుడు, ఊళ్ళో పెద్ద మనిషిగా ప్రజల తగువులు తీర్చే న్యాయమూర్తి. తాను నమ్మిన సత్యాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని నటుడై సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడిగా వేషం కట్టి అనేక ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో మెడల్స్, బహుమతులు అందుకున్నారు. ఆయన పెద్దలుడికి కూడా నాటకాలు ఆడే అలవాటు ఉంది. ఈయన ధనవంతుడు, జల్సాపురుడు, పురుషుడు, విట్టుడు. 1940-50 ప్రాంతాల్లో ఆడదానితో జల్సా చేయటం గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఆడదాని కోసం నాటకాల్లో వేషాలు ఆడారు. పొగ తాగటం కూడా అలవాటు చేసుకున్నారు. గయోపాక్యంలో గైడు పాత్ర వేశారని తెలుసు. ఒళ్ళు గుళ్ళ చేసుకున్నారు. ఆస్తి నాశనం చేసుకున్నారు. కొంతమంది నటులు మంచివారున్నా చెడ్డవారు కొందరుంటే నాటక సంస్థకి తద్వారా నాటక రంగానికి అపకీర్తి రావటం ఖాయం. అందుకు ప్రధాన బాధ్యత వహించవలసింది ఆ నాటక సంస్థ ప్రధాన వ్యక్తిదే. తాను నాటకం తీసుకున్న నాటి నుంచి రిహార్సల్స్ నిర్వహణలోనూ ప్రదర్శన పూర్తి అయ్యే వరకు కొన్ని నియమ నిబంధనలను పాటించి తమ సంస్థకు మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. సంస్థ ఆశయంతో పాటు వ్యక్తి ఆశయం కూడా తోడైతే సమస్యలుండవు. లేకపోతే ఘర్షణ తప్పదు. సంస్థలో గొడవలు తయారవుతాయి. కొన్ని నాటక సంస్థల్లో సిగరెట్లు, బిర్యానీలు, మందులు కామన్, అతి సహజంగా వాడతారు. అది రిచ్ అసోసియేషన్ కింద లెక్క. కొన్ని నాటక సంస్థలు తరచుగా మాత్రమే వాడతాయి. కొన్ని బహు తక్కువ సందర్భాలలోనే వాడతారు. నాటక ప్రదర్శన తర్వాత ప్రైజులు గెలిచినప్పుడు, డబ్బులు మిగిలినప్పుడు మొదలగు సందర్భాల్లో వాడతారు. పాతతరం నటుల్లో చాలామంది పౌరాణిక నటులు మందు తీసుకొనే స్టేజీ ఎక్కేవారు. మందు పట్టుతోనే రాగాలు ఆలపించి శభాష్ అనిపించుకునేవారు. టూ మచ్ అయినప్పుడు నిర్వాహులతో తిట్టించుకునేవారు. ప్రేక్షకులు గొడవ చేసేవారు. ఆర్గనైజర్లకు తలవంపులు తప్పేవి కాదు. గతంలో నా చిన్నప్పుడు ఒక సంఘటన విన్నాను. దాన్ని కథగా కూడా రాశాను. హీరోయిన్ ఇంకా రాకపోవడంతో ప్రదర్శనకి లేట్ అవుతోందని అందరూ కంగారు పడుతున్న సమయంలో ఎవరో ఒక దుర్వార్త ఇచ్చారు. అదేంటంటే హీరోయిన్ ఫలానా వ్యక్తితో కలిసి బస్సుకు వెళ్ళటం చూశాడట. ఆమె గారు అతను కలిసి టౌన్కి ఏ లాడ్జికో చిక్కేశారని
ఎంజాయ్ పోయి ఉంటారని. నాటకాలు ఆడేవారు చాలా కష్టపడి వేస్తుంటారు. చివరికి కొన్ని సంఘటనల వల్ల వ్యక్తుల వల్ల చెడ్డ పేరు వస్తుంటుంది. విశాఖలో ఓ మంచి రంగశాలలో ఈ మధ్య నాటక ప్రదర్శన తర్వాత కొందరు నటులు త్రాగి తందనాలు ఆడారు, కొక్కుకున్నారు, అక్కడ చిందరవందనంగా చేసేశారు. తెల్లారి వాళ్ళు ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఈ విషయం పత్రికలకు వార్త అందించింది. ఆ నటులను మళ్ళీ ఆ థియేటర్కి ఇంకెప్పుడు అనుమతించేది లేదని ప్రకటించింది. ఇలాంటి వాళ్ళ వల్ల నాటకాలు ఆడితే చెడిపోతారనే భావం తప్పక కలుగుతుంది కదా. నాటకాల రిహార్సల్స్ చేసుకోవడానికి ప్రభుత్వం పాఠశాలలో కళాశాలలో వాటి పని గంటల తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఉంది. కొందరు ఇవ్వకపోవటానికి కారణం ఆయా ప్రాంగణాలను చెత్త చేస్తారనే భయం. ఇందుకు కారణం కొన్ని నాటక సంస్థల బాధ్యతారాహిత్యమే. అటువంటి వారి వల్ల తక్కిన వారు కూడా నష్టపోతారు. అటువంటి నటులు ఇళ్లల్లో కూడా గొడవలు జరగటం సహజం. డే టైం డ్యూటీకి వెళ్తారు, సాయంత్రం రాత్రిపూట రిహార్సల్స్, ప్రదర్శనలు ఉన్నప్పుడు టూర్స్లో ఉంటారు. ఇంటి పనులు పట్టించుకోనందున అవి కుంటుపడతాయి. పిల్లలు తండ్రి భయం లేక చదువులు సంకనాకిపోతాయి. వేళకు తిండి నిద్ర లేనందున నానాగడ్డి తినడంతో నీరు మార్పిడి వల్ల చివరికి నటుల ఆరోగ్యం కూడా చెడగొట్టుకుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. మెడిసిన్స్ వాడటాలు మామూలే. నాటక ప్రదర్శన తర్వాత మిగిలిన డబ్బు సంస్థ అభివృద్ధి ఖర్చు చేయటానికి దాచుకుంటే మంచిదే. కానీ ఇలా ఎన్ని సంస్థలు చేస్తాయి? కొన్ని సంస్థలు అందులో నటుల ఖర్చులకు కొంత డబ్బు చెల్లిస్తూ ఉంటుంది, బాగానే ఉంది. సరే, కొందరు అలా కాదు, తాము నాటకం వేయిగా వచ్చిన డబ్బు కాబట్టి తమకే చెందాలనే బుద్ధితో నటులు ఉంటారు. కాబట్టి పార్టీలు జరుపుకుంటుంటారు. మందు త్రాగటం అలవాటు లేని వాళ్ళు కూడా ఆ పార్టీలో నెమ్మదిగా చేరతారు, మందుకు అలవాటు పడుతుంటారు, కడుపు చెడగొట్టుకుంటారు, పొగ త్రాగి ఊపిరితిత్తులు చెడగొట్టుకుంటారు. ఈ పార్టీల వల్లే సంస్థలో నటుల కలిసి ఉండటంలా కాకుండా నాటకరంగ అభివృద్ధికే నటులు తాము నాటకాలు ఆడాలనే ఆశయం కలిగి ఉండాలి. మంచి నాటకాలు ఆడాలి, ఉత్తమ నటన చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. నాటకాన్ని ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా. ఈ మధ్య మా స్వగ్రామంలో పాలకోడేరులో గోస్తనది తిరునాళ్లలో సన్మానం జరిగినప్పుడు చెంచులక్ష్మి నాటకం ప్రదర్శించారు. ఆ సంస్థ నిర్వాహకుడు తాను రిహార్సల్ చేసినప్పుడు నాటక ప్రదర్శన అయ్యేంతవరకు సత్ప్రవర్తనతో మొత్తం నటీనటులు అందరూ ఉండేటట్టు చూసుకుంటానని చెప్పినప్పుడు సంతోషించాను. విశాఖలో సురభి నాటక సంస్థ వారు నాటకాలు కొన్ని రోజులు వరుసగా ప్రదర్శించి ఆడుతున్నప్పుడు ఓ నటుడు మరణించడం జరిగింది. అయినా నాటక ప్రదర్శన ఆపలేదు. అంటే సురభి వారికి నాటక ప్రదర్శన ఎంత ముఖ్యమో దానివల్ల మనకు తెలుస్తుంది. ఆ నటుడు మృతికి మా శ్రీకళా కమిటీలో మేము సంతాపం కూడా వెలిపించాము. నేను ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేరిన మొదటి తరగతుల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ మంత్రి శ్రీనివాసరావు చెప్పిన పాఠం మర్చిపోలేను. ఆయన లండన్ బ్రిటిష్ డ్రామా లీగ్లో శిక్షణ పొంది వచ్చారు. నటుడికి ఆరోగ్యం ముఖ్యమని, ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యి ప్రేక్షకులంతా వచ్చిన తర్వాత నటుడు అనారోగ్యంతో తన పాత్రను సరిగా చేయకపోయినా నాటకం వేయడానికి రాక మానేసినా సహించడాన్ని తప్పవుతుందన్నారు. ప్రదర్శనకు చేసిన ఖర్చులన్నీ వృధా అయిపోతాయని, నష్టం వాటిల్లుతుందని, ప్రేక్షకులు నాటకాల మీద విరక్తి కలుగుతుందని, నటుడికి ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉందని వివరించారు.
నటుడు తన శరీరం ద్వారానే చెప్పవలసింది ప్రేక్షకులకు కమ్యూనికేట్ చేయాలి. నటుడికి తన శరీరమే గొప్ప పరికరం, దాన్ని క్రమశిక్షణలో ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీర వ్యాయామం కోసం పతంజలి యోగాసనములు, సక్రమమైన బ్రీతింగ్ కోసం ప్రాణాయామం చాలా ముఖ్యం. అందుకు రామ్దేవ్ బాబా టీవీ కార్యక్రమాలు ఉదయం చూసి నేర్చుకోవటం చాలా సులభం. ఇంకా ఆరోగ్యం బాగుండడానికి తీసుకోవలసిన ఆహార నియమాలను శ్రీ మంతెన సత్యనారాయణ రాజు టీవీ ఉపన్యాసాలు చూసి ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. టీవీ సినిమాల షూటింగ్లకు ఎంతో ఖర్చు, చివరి కోట్లు కూడా ఖర్చు చేస్తుంటారు. ఆయా నటులు కాల్ షీట్స్ ఇచ్చి ఎగ్గొట్టడం ఎంతో నష్టం వాటిల్లుతుంది. నటులకు ఆరోగ్యం అత్యంత అవసరమైందని దీనివల్ల తెలుస్తుంది. నటుడు చెడు వ్యసనాలకు లోనయ్యి తన చేజేతులారా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని నటుడు ఎల్లప్పుడూ మర్చిపోకూడదు. అందుకు తగినట్లుగా నటుడు తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, తన ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే. భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.